హాయ్ అండి అయితే వర్షం పడుతుందండి వేడివేడిగా ఏం తినాలి అని ఆలోచిస్తే ఈ లోపు మటన్ అయితే తీసుకొచ్చారు మటన్ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి ఇక్కడైతే వడగళ్ళ వాన పడుతుంది మీ సైడ్ కూడా పడుతుందా లేదో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పక్కన పెట్టాను ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసి దోరగా మగ్గనివ్వండి దోరగా మగ్గితేనే ఈ కూరకి టేస్ట్ ఉంటుంది మర్చిపోకండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఆ చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఈ లోపు మటన్ని నేను ఉప్పును పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టాను ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా నేనైతే మటన్ అయితే ఇందులో వేసాను అల్లం పేస్ట్ అండి అప్పటికప్పుడు నూరి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు కారము పసుపు మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటాము నీసుకూరల్లో కారం ఎక్కువ ఉంటేనే కదా టేస్ట్ బాగుంటుంది అందుకే ఎక్కువే తింటాము మీరైతే తగ్గించి వేసుకోండి అన్నీ వేసి ముక్కలకు పట్టేటట్టు ఇలా కలపండి అంతేనండి కలిపి హై ఫ్లేమ్ మీద ఉడికించండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను పుదీనా పైనుండి వేసి ఒక్కసారి అయితే కలపండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చూసారా కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి అయితే కలుపుకుందాము ఒకసారి కలుపుతూ ఉంటే వాసన వస్తుందండి ఈ వాసనకే నోరు ఊరిపోతుంది చూడండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్ మీద పెట్టండి ఇలా ఉడుకుతూ ఉన్న తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి ఈ విధంగా ఇంకొక్కసారి కలుపుకోండి చూడండి ఇప్పుడు వేడి వేడి చపాతీలో ఈ వేడి వేడి మటన్ కర్రీ వేసుకొని తింటే కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా ఇప్పుడు లాస్ట్లో పైనుండి గరం మసాలా అయితే వేస్తున్నానండి టేస్ట్ కోసము గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేస్తాను లవంగాలు యాలక్కాయలు దాసించక కొంచెం జీలకర్ర ధనియాలు సూపర్ ఉంటుందండి ఈ ద మసాలాది కూడా వీడియో పెట్టాను ఛానల్లో ఉంది చూడండి బాయ్ బాయ్